ಎಲ್ರು ಹಾಯ್ ಮಾಡ್ರಿ ಒಂದ್ಸತಿ. ಹಾ ಹಾಯ್ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಬೈ ಫ್ರೆಂಡ್ಸ್. ಇಕ್ಕಡ ಮೀರು ಚೂಸ್ತೋಂದಿ ಕಾಶೀ ಕ್ಷೇತ್ರಂ. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటి ఆ శివుని దర్శించుకోవడానికి ఆయన అనుమతి ఖచ్చితంగా కావాలి కదా. హిందువులకి మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో ఒకటైంది కాశీక్షేత్రం అండి. జ్యోతిర్లింగాలలో ఒకటి, ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం. మనము కాశీకి వెళ్ళాలని తలకిందులుగా తపస్సు చేసినా వెళ్ళలేము. ఆయన మనల్ని రప్పించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాము. మనం కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ముందుగా దర్శనం చేసుకోవాల్సింది కాలభైరవుని. కాలభైరవుని దర్శనం చేసుకొని ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే కాశీలో అన్ని చోట్ల మనం క్షేమంగా హ్యాపీగా తిరగగలము. సో ముందు కాలభైరవుని దర్శనం చేసుకోండి. మన కాశీలో ఏమేం చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకుందాము. ముందుగా విశ్వం మొత్తానికి అధిపతి అయిన ఆ కాశీ విశ్వనాథుని గుడిని దర్శనం చేసుకోవాలి. కాలభైరవుని దర్శనం తర్వాత దశస్వమేధ్ ఘాట్, కాలభైరవ టెంపుల్, అస్సీ ఘాట్, మణికర్ణిక ఘాట్, వారాహి అమ్మవారి టెంపుల్, దుర్గా మందిర్. సో ఒకటేంటండి, ఇలా ఇవి ఫేమస్. ఇంకా చాలా ప్లేసెస్ అయితే కాశీలో మనం చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయి. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకునేటప్పుడు మనకి టికెట్, స్పెషల్ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనం బుక్ చేసుకొని వెళ్ళచ్చు. అండ్ స్పర్శ దర్శనం సపరేట్గా ఉంటుందండి. సో స్పర్శ దర్శనానికి కూడా మనం వెళ్ళి 1000 రూపీస్ పే చేయాలి పర్ హెడ్. పే చేసి స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు. కాశీలో మొత్తం 84 ఘాట్లైతే ఉన్నాయి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది మొత్తం కూడా ఒక్కొక్క ఘాట్ మా వారు మీకోసం చూపిస్తున్నారు. మీకు గంగానదినే చూపించడం లేదండి, ఒక్కొక్క ఘాట్ని మీకోసం చూపిస్తున్నాము. ఇవన్నీ కూడా ఘాట్లే. ఇక్కడి గంగానదిలో స్నానం చేస్తే మన శరీరం శుద్ధి అవుతుంది. ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటే మన మనసు కూడా శుద్ధి అవుతుంది. గంగానది ఎలా ఉంది, చుట్టుపక్కల ఏముంది అట్లాంటివంతా అస్సలు చూడకండి. సాక్షాత్తు ఆ శివుని శిరస్సు నుంచే జారిపడిన ఆ గంగమ్మ తల్లిని ఎలా ఉన్నా చక్కగా మీరు అందులో స్నానం చేసి మ్యాక్సిమం ఒక నిద్ర చేయటానికైతే ట్రై చేయండి. అక్కడ శవాలని ఎక్కువగా మణికర్ణిక ఘాట్లో అయితే కాలుస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఒక శవం వెళ్తూ ఉంటేనే చుట్టుపక్కల అందరూ వస్తారు కదా, అక్కడ అలా కాదండి. 5 నిమిషాలకి ఒక శవం అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ప్రజలకి ఇదంతా నార్మల్ విషయం లాగానే అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిరోజు శవాలని చూస్తూ ఉంటారు కదా. అందుకే వాళ్ళకి అది చాలా మామూలుగా ఉంటుంది. అక్కడికి అఘోరాలు కూడా అప్పుడప్పుడు వస్తారట, వచ్చి శవాల పైన కూర్చొని పూజలు చేస్తారట. సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడే ఈ మణికర్ణిక ఘాట్ని కాపలా కాస్తూ ఉంటారనేసి కథలైతే ఉన్నాయి. 2-3 రకాలుగా అయితే చెప్పుకుంటూ ఉంటారు అక్కడి ప్రజలు. ఆ శివయ్య మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనేది ప్రజల నమ్మకం. సాక్షాత్తు ఆ పార్వతే అన్నపూర్ణదేవిగా ఈ కాశీక్షేత్రంలో అయితే వెలిసింది. అన్నపూర్ణదేవి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ బియ్యం ఇస్తారు. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి చక్కగా మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవటం వల్ల ఇంట్లో అన్నానికి ఎటువంటి కొదువ ఉండదనేసి చెప్తారు. సో ఖచ్చితంగా బియ్యం తెచ్చుకొని ఆ పని అయితే చేయండి. ఇక్కడ గంగా హారతి చాలా ప్రాముఖ్యత ఉందండి. చాలా కనుల పండుగగా ఉంటుంది గంగా హారతి చూడటం అనేది.
ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, దర్శనం మాత్రం చేసుకొని వచ్చేయకండి. మనకి గంగా హారతి ఎలా ఇస్తారనేది చూసే అయితే రండి. మార్నింగ్ కూడా ఇస్తారు అండ్ ఈవినింగ్ కూడా సప్తర్షి హారతి అనేసి ఇస్తారు. రెండు చోట్ల హారతి అనేది ఇస్తారు. అది మీరు నడక మార్గంలో అలా ఎంచుకుంటారా లేకపోతే ఇలా పడవ ద్వారా వెళ్తారా అనేది మీ ఇష్టము. సో పడవ మార్గంలో రెండు రెండు చోట్ల ఇచ్చే హారతుల్ని మీరైతే కవర్ చేయవచ్చు. సో అది మీ ప్లానింగ్ ప్రకారం అయితే ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు అన్ని ఘాట్లతో పాటు మా వారు హారతి, గంగా హారతి ఇచ్చేది కూడా మన కోసం చూపిస్తున్నారు. శవాల్ని కాల్చడమే కాకుండా చనిపోయిన వాళ్ళ అస్థికల్ని కూడా ఇక్కడి గంగా నదిలో కలుపుతారు. అలా కలపటం వల్ల వాళ్ళకి మోక్షం దొరుకుతుందనేసి ప్రజల నమ్మకం. ఇప్పుడు రెండు చోట్ల ఇచ్చే గంగా హారతిని చూసేద్దాం. గోవా గోవా షిప్ ఉన్నట్టుందా? రాజన్నా ఎంవి వివేకానంద గోవా షిప్ ఉన్నట్టుంది మరి. రాజన్న నీళ్ళు పట్టే రాజన్న खाली दो घाट में ऐसा आड़ चूड़ा बाड़ी ले ताने मट्टी में बैठ कौन डरो बाड़ी पकड़ने बैठ कौन डर स्टॉक किलो आड़ आड़ बैठ को आगे पकड़ने बैठ कौन डर ओ वाइन चेड़ बड़ा गजना रा बढ़िया रा हाँ भैया मेरा मैसूर महाराजा घाट तोड़ दिया सभी जेसीबी रखे ये नहीं लाला तो जेसीबी आके फुट हो रहे
ఎలా అనిపించిందండి గంగాహారతి? కనుల పండుగగా ఉంది కదా, ఎప్పుడెప్పుడు కాశీక్షేత్రానికి వెళ్ళాలి అని ఉంది కదా, మరెందుకు ఆలస్యం? ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్, అయోధ్య, బోధ్గయ, సో ఇలాంటి వ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. ఆ శివయ్య కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏందంట క్లైమాక్స్ లో ఫైట్ జరుగుతుంది, ఉండదు కాసులోనే.